కోనరావుపేట మండలం కనగర్తి గ్రామం నుండి డప్పు కళాకారులు టీఆర్కే ట్రస్ట్లో స్వచ్ఛందంగా సేవ చేసేందుకు టీఆర్కే ట్రస్ట్ డైరెక్టర్ మొట్టెల మహేష్ కుమార్ ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్భంగా ట్రస్ట్ డైరెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ గ్రామ గ్రామాన టీఆర్కే ట్రస్ట్ సేవలు విస్తరించాలనే ఉద్దేశంతో ట్రస్ట్లో స్వచ్ఛందంగా సేవ చేసుకునేందుకు వాలంటీర్లుగా చేరుతున్నారని అన్నారు. ఒకప్పుడు గ్రామంలో ప్రజలందరికీ సమాచారం చేరవేయడంలో డప్పు కళాకారులు ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు. కానీ ప్రస్తుతం డప్పు కళాకారులకు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని వారికి టీఆర్కే ట్రస్ట్ ద్వారా సహాయం చేసేందుకు ఎల్లప్పుడూ ముందు ఉంటుందని తెలిపారు. అనంతరం వారికి సభ్యత్వ నమోదు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్కే ట్రస్ట్ వర్కింగ్ టీం సభ్యులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చినందుకు ఫస్ట్ చాలా సంతోషంగా ఉంది. మీ డప్పు కళాకారులు ప్రతి ఒక్కరు కూడా మొన్న తమ్ముడు వచ్చిందని చెప్పిండు. ఇలా జరుగుతుంది స్వయం ప్రభుత్వాన్ని అందరూ తీసుకురండి. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడి చేసి టీఆర్కే ట్రస్ట్ గురించి ముఖ్య ఉద్దేశాలు ఏంటనేది చెప్పడం జరుగుతుందని చెప్పాను. డప్పు కళాకారులు మీరుంటేనే ఇప్పుడు ఒకప్పుడు ఒక ఊళ్ళో ఒక ప్రకటన చేయాలంటే, ఒక ఊళ్ళో ఒక సందేశం ఇవ్వాలంటే ఎవరు? డప్పు కళాకారులు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి వాట్సాప్ ఫేస్బుక్ ప్రతి ఒక్క టెక్నాలజీ పెరిగింది కాబట్టి డప్పు కళాకారులది వృత్తి అనేది తగ్గుతుంది. కానీ ఒకప్పుడు డప్పు కళాకారులు లేకపోతే సందేశం అనేది లేకపోయేది. ఒక ఊళ్ళో గ్రామ గ్రామానికి కూడా ఒక చాటింపు చెప్పేది డప్పు కళాకారులు. పనులు పెరిగిన కొద్దీ మీకు వృత్తి అనేది తగ్గుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. లాక్డౌన్ లో కూడా 3600 మందికి నిత్యవసర వస్తువులను కూడా పంపిణీ చేయడం జరిగింది. చూసేటప్పుడు లాక్డౌన్ లో మేము చేసిన సేవలు విన్నారా? ఇంటింటికి ఇంటింటికి తెలుసుకోవడం కూడా ప్రతి ఒక్కరు కూడా నిత్యవసర వస్తువులు ఇవ్వడం జరిగింది. నుంచి సిరిసిల్ల పడితే వరకు మేమే దగ్గర ఉండి మీకు ఏ హాస్పిటల్లో రక్తం ఉన్నదో ఆ క్యాండిడేట్ కి ఫోన్ చేసి ఆ క్యాండిడేట్ ని మీ హాస్పిటల్ కి పంపిస్తాం. మీరు ఆ రక్తం కోసం వివిధ విధాలు ఫోన్ చేసే అవసరం ఉండదు. సో మా దగ్గర డాటా ఉంటుంది కాబట్టి మీరు మాకు కాల్ చేసినప్పుడు ట్రస్ట్ చేరినప్పుడు తోట రామకుమార్కి ధన్యవాదాలు. ఎన్నో సేవలు కార్యక్రమం చేయాలని ఇంకా ఎన్నెన్నో అభివృద్ధులు ప్రజలను ఎన్నో ఆదుకోవాలని కోరుతున్నాను.